కీర్తన 55వ సంకీర్తన 9వ వచనం చూడండి 55వ సంకీర్తన ఏం జరుగుతున్నాయంట పట్టణంలో అందరూ బైబిల్ తెరవండి 55:9 పట్టణములు బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఏం చెప్తున్నాడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్న దావీదు మహారాజు చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన ఇది కూడా పట్టణములో ఏం కనబడతా ఉంది బలత్కారం బలత్కారం అంటే అధికారం ఉన్నవాడు అధికారం లేని వాణ్ణి దోచుకుంటూ ఉన్నాడు డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేని వాణ్ణి దోచుకుంటూ ఉన్నాడు ధనికుడైన వాడు పేదవాళ్ళను దోచుకుంటూ ఉన్నాడు అనగదొక్కేస్తూ ఉన్నాడు ఏ విధమైన పరిస్థితులు ఉన్నా వాణ్ణి కాని సొమ్మును కూడా ఆశిస్తూ వాటిని దోచుకోవడానికి ఇష్టపడుతున్నాడు బలత్కారము అంటే బలవంతంగా లాక్కోవడం బలవంతంగా వాళ్ళ దగ్గర దోచుకోవడం బలవంతంగా వారిని ఇబ్బంది పెట్టడం వారిని కానిది బలవంతంగా తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా ఉండేటువంటి పరిస్థితి పట్టణంలో ఏముంది బలత్కారం ఉంది ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం రాష్ట్రంలో చూస్తున్నాం మన గ్రామాలలో చూస్తున్నాం మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో చూస్తూ ఉన్నాం పేదవాడి భూమి కాస్త భూమి ఉంటే వాని భూమిని దోచుకోవడానికి ఇష్టపడుతున్నారు ధనవంతులైన వారు అనేక విధాలుగా అగ్ర కులాలుగా పిలువబడే వాళ్ళు సైతం పేదవాళ్ళ దగ్గర దోచుకోవడానికి కూడా వెనుకాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా పట్టణములో ఇంతటి ఘోరమైన నీచమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇతని ఆ భయానకమైన పరిస్థితుల్లో పట్టణంలో గొప్పవాళ్ళుగా అనబడే వాళ్ళు నీచానికి వడుకొడుతూ ఉన్నప్పుడు పట్టణంలో శాంతి లేక భద్రత లేక పేదవారికి కాస్తంత మనోస్థైర్యం లేకుండా బ్రతికేటువంటి దుర్దినమైన పరిస్థితులలో ఈరోజు దేశము కొనసాగుతూ ఉంది దేశములో ప్రతి రాష్ట్రంలో ప్రతి స్థలంలో ప్రతి ప్రాంతంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఇలాంటి దుర్మార్గపూరితమైనటువంటి పనులే జరుగుతున్నాయి అందుకే భక్తులు అంటున్నాడు బలత్కారములు కలహములు ఒకరికొకడు కొండాలు పెట్టడం లేనిపోని వాటి మీద గొడవలు పడ్డం లేనిపోని వాటి మీద తగవలు పడ్డం లేనిపోని వాటి మీద అనవసరంగా గొడవలు పడుతూ అనవసరంగా మాట్లాడుతూ అనవసరంగా కుటుంబాల మధ్య కుటుంబాలు శాంతి లేకుండా సమాధానం లేకుండా కుటుంబాలకు సరిపోని పరిస్థితిలో జీవించడానికి కారణం కలహము ఈ కలహము ద్వారా ఏం జరుగుతుందంటే మనుషులుగా ఈ లోకములో ప్రేమ అనురాగాలతో బ్రతకవలసిన మనము కక్ష కార్పణ్యాలతో మన జీవితాన్ని మెల్లబుచ్చేటువంటి భయంకరమైన పరిస్థితి ఉంది ఇదంతా చూసిన దావీదు మహారాజు అంటున్నారు అయ్యా పట్టణములో బలత్కారం ఉంది కలహం ఉంది ఈ రెండు పట్టణాన్ని పాడు చేస్తున్నాయి అందుకని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము వారి నాలుకలను ఏం చేయాలంట ఛేదించాలని నరికేయాలని కట్ చేయడం అని కూడా కాదు నరికే ఛేదించంటే నరకడం మన భాషలో దేవుడి యొక్క ఉగ్రతను ఆ ప్రజల మీదకి వచ్చిన దాకా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే చూసి చూసి దావీదు మహారాజు విసిగిపోయామాట ప్రార్థన చేస్తున్నాడు వారిని ఏం చేయాలంటే సంపూర్ణంగా బలత్కారం చేసి వారిని నిర్మూలము చేయాలి కలహాన్ని పుట్టించి గొడవలు పుట్టించి గొడవలను సృష్టించేటువంటి వ్యక్తుల యొక్క నాలుకలను ఛేదించేయి ప్రభువా అని అంటే ఈ కలహము ద్వారా కుటుంబాలలో శాంతిని కోల్పోతున్నారు ప్రేమను కోల్పోతూ ఉన్నారు ఈ కలహాల ద్వారా కుటుంబాలలో ఉండవలసిన ఐక్యతను కూడా కోల్పోతూ ఉన్నారు ఈ కలహాల ద్వారా కుటుంబాల మధ్య కుటుంబాలకు వ్యత్యాసము దూరము పెరిగిపోతూ ఉంది కారణం ఏంటంటే పట్టణము బలత్కారంతో నింపబడి ఉంది అందుకే ఆ ఎలీషా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అంటున్నారు అయ్యా ఊరు చూడడానికి రమ్యముగా ఉంది కానీ ఆ గ్రామంలో ఆ పట్టణంలో తాగడానికి నీళ్లు లేవయ్యా ఆ నీళ్లు కాస్త చేదుగా మార్చబడ్డాయి ఆ గ్రామంలో జీవించడానికి మనుషులు ఉన్నారు కానీ మనుషులు ప్రేమ కలిగిన వారు లేరయ్యా ఆ గ్రామంలో
చెప్పుకోవడానికి ఊరంతా బంధువులు ఉన్నారు కానీ మాకంటూ ఎవరు మాట్లాడే వాళ్ళు లేరయ్యా. చెప్పుకోవడానికి అందరూ మా వాళ్ళు అంటున్నాం కానీ ఎవరు కూడా న్యాయము చెప్పలేని వారు ఉన్నారయ్యా. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నప్పటికీ అందులో బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పట్టణము శాపపూరితంగా మార్చబడ్డానికి, పట్టణాలు దేశాలు గ్రామాలు కుటుంబాలు శాపముతో నింపబడి ఉన్నాయి. ఈ పట్టణాలు శాపముతో నింపబడ్డానికి కారణం ఏంటంటే దేవుని భయం మొదటిగా లేదు, రెండవదిగా పరాయి వ్యక్తిని పొరుగు వారిని ప్రేమించే ధోరణి లేదు, వారిని దోచుకోవడానికి వారిని కలహముతో వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రజల మధ్య మనము బ్రతుకుచూ ఉన్నాం.